नमस्ते एलआरटी न्यूज़ की स्वागत ना पेर हेम बिंदु मुंदुगा मुख्यांशालु चूद्दां प्रजा प्रतिनिधुलु अधिकारुलु प्रजलकु जवाबुदारीगा उंटू पनि चेयालि मंडल समावेशंलो एंपीपी वेणुगोपाल जीवालकु वच्चे व्याधुल निवारणकु नट्टल मंदुलु तप्पकुंडा वाडालि रुद्रंगि एंपीपी जेडपीटीसील पिलुपु नेडु कंप्यूटर लेनि जीवितानि ऊहिंचडमे कष्टंगा मारिंदि మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31 వరకు పొడిగింపు అదనపు కలెక్టర్ అంజయ్య ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు సేవలు మరువలేనివి సంస్కరణ సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేకలు గొర్రెలకు నట్టల నివారణ టీకాలు వేయించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని మండల పశు వైద్యకారి రమేష్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో పశు వర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు ఏర్పాటు చేసిన నట్టల నివారణ టీకాను బోయినపల్లి సర్పంచ్ గుంటి లతశ్రీ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్య అధికారి మాట్లాడుతూ నివారణ మందుల పంపిణీ గొర్రెల కాపరులు వినియోగించుకోవాలని కోరారు. సర్పంచ్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు నట్టల నివారణ టీకాలు వేస్తామని వీటిని గొర్రెలు మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెలు మరియు మేకల్లో నట్టల నివారణ కార్యక్రమానికి గౌరవ డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర గొర్రెల మేకల పెంపకందారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు గొర్రెలు మేకల కాపలదారులు వారి మేకలకు నట్టల నివారణ మందులను వేసి వాటి మేకలను ఆరోగ్యంగా ఉంచగలరని మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గొర్రెలు మరియు మేకలలో నట్టల నివారణ కార్యక్రమము మన బోయినపల్లి మండలంలో నిన్నటి నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో నట్టల నివారణ మందులు గొర్రెలు మరియు మేకలకు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలంలోని బోయినపల్లి గ్రామము మరియు కొత్తపేట వెంకట్రావుపల్లి విలాసార గ్రామంలో దాదాపు ఒక 2800 గొర్రెలు మరియు మేకలకు నట్టల నివారణ మందులు త్రాగించడం జరిగింది. ఇటు అవకాశాన్ని గొర్రెలు మరియు మేకల కాపాలదారులందరూ సద్వినియోగం చేసుకొని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అధ్యక్షతన మండల సర్వే సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సర్పంచ్లు పలు సమస్యలపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్లు గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ సభలు పెట్టి సనరకం వడ్లు వేయమని చెప్పడంతో రైతులు సనరకం వడ్లు వేశారని మద్దతు ధర లేకపోవడంతో రైతులు తమ ఇంటికి వస్తున్నారని సర్పంచ్ వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి మండల పంచాయతీ అధికారి గంగతిలక్ మండల అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్ అజ్జులు పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతోని మంచిగా పనిచేస్తున్నట్టుగానే మనకు ఉన్నది. అందరూ దాదాపు కోఆర్డినేషన్లోనే పోతున్నారు. దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ సాధికారిక కాబట్టి మనం కొంత సమయం పాటించి మనం ఈ కరోనా మారని అయిపోయిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పంచాయతీ రాజులు మన వ్యవస్థకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్ ఉందని మొన్ననే వారి ఒక సందర్భంలో చెప్పారు. మనం కూడా ఆశిద్దాం మంచి భవిష్యత్ ఉంటుంది మన భవిష్యత్తులో అని చెప్పి
జీవాలకు వచ్చే వ్యాధుల నివారణకు నట్టల మందులు తప్పకుండా వాడాలని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగిలో గొర్రెల మేకలను నట్టల నివారణ మందుల పంపిణీ చేశారు. గొర్రెల మేకల పెంపకందారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగా స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య పశు వైద్య అధికారులు బక్కయ్య అఖిల శైలజ సిబ్బంది జమీర్ మసూద్ నాయకులు గంగం మహేష్ గొల్లెం నర్సింగ్ పోదరి శ్రీనివాస్ రైతులు పాల్గొన్నారు. నట్టల నివారణ మేకలలో ఖచ్చితంగా వేయించాలి. వేయించడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది, అలాగే వాటి బరువు తగ్గిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. సో అందరూ ఈ మన తెలంగాణ ప్రభుత్వం తలసాని యాదవ్ గారి చేతుల్లో స్టార్ట్ చేయబడుతుంది. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి రైతులని కోరుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో మరి ప్రతి సంవత్సరం ఈ నట్టల నివారణ మందు అనేది మేకపిల్లల గొర్రెపిల్లలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీపీ గారికి అదేవిధంగా గొర్రె కాపరులు మరి సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఇమ్యూనిటీ పవర్ కానీ మరి ఏదైనా కానీ మనకు మంచిగుంటుంది కాబట్టి తప్పకుండా కూడా ప్రతి ఒక్క గొర్రెపిల్లకు మేకపిల్లకు ఈ మందు అనేది కంపల్సరీ వేయించుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించినటువంటి డాక్టర్ గారికి మరియు సూపర్వైజర్ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి జెడ్పీటీసీ గారికి మరియు వార్డు మెంబర్స్కి ముఖ్యంగా గొర్రెల కాపర్లకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. వాళ్ళు ఈ నివారణ మందులు అనేటి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాళ్ళకు ఇంటిమేషన్ ఒక సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు మీ ఇంటి దగ్గరికే వచ్చి ఎక్కడ మంద ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళు కూడా వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు అందరూ కూడా దీన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేడు కంప్యూటర్ లేని జీవితాన్ని ఊహించడం కష్టంగా మారిందని ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల చందుర్దిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంప్యూటర్పై ప్రాథమిక పాఠశాల దశ నుంచి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, కంప్యూటర్ విద్య ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం ఉపాధి పొందే అవకాశం ఉన్నందున యువత కంప్యూటర్ విద్య వైపు మొగ్గు చూపాలన్నారు. కంప్యూటర్ విద్య అందించే ఏకైక ప్రాథమిక పాఠశాలగా గుర్తింపు మా పాఠశాలకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రియాకం రవి, రొండి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు భారత ప్రభుత్వం స్కాలర్షిప్ దరఖాస్తు తేదీ డిసెంబర్ 31 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అదనపు కలెక్టర్ అంజయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్కాలర్షిప్లకై 2020-21 సంవత్సరానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థిని విద్యార్థులు అనగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మరియు మెరిట్ కమ్ వెబ్సైట్ ద్వారా ఫ్రెష్ మరియు రెన్యువల్ ఆన్లైన్ చేసి గడువు తేదీని పొడిగించారని, స్కాలర్షిప్ తుది సమర్పించిన తరువాత ఎటువంటి సవరణలు ఉండవని అదనపు కలెక్టర్ అంజయ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఇల్లంతకొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే నాయకులతో అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఎంఆర్ఓ కార్యాలయాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ గుడిసె ఆవులయ్య, ఎంఆర్ఓ రాజరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి, ఫ్యాక్స్ చైర్మన్ రొట్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పటి నుంచి కొంచెం
ఉన్నటువంటి వాళ్ళు నాయకులైతే ప్రజాపరమైతే ఎంత ఉందో నిల్వలు చాలా మంది గ్రామాల నుంచి చూసుకోదారు చెప్పారు ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఏడు రైతు వేదికలను ఈరోజు పరిశీలించడం జరిగినది దాదాపుగా పూర్తి స్టేజ్లో రైతు వేదిక నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగినది రానున్న వారం 15 రోజులలోనే ఇవన్నీ కూడా రైతులకు లేనటువంటి ఒక గొప్ప రైతు వేదికలను తెలంగాణ వ్యాప్తంగా నిర్మించాలనుకున్నప్పుడు మరి మానకొండూరు నియోజకవర్గంలో ఇప్పటికే 22 రైతు వేదికలను పూర్తి చేయడం జరిగినది అవన్నింటిని కూడా అతి తొందరలో గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మాజీ మంత్రి జుబాడి రత్నాకర్ రావు సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు కోరుట్లలో మాజీ మంత్రి జుబాడి రత్నాకర్ రావు సంస్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోనారావుపేట మండలానికి చెందిన చక్కపల్లి ముత్తయ్య కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం అందజేశారు మార్గం అశోక్ ఆధ్వర్యంలో జిడబ్ల్యూఏసి ఎన్ఆర్ఐ ద్వారా ఈ సహాయాన్ని చేశారు కోనారావుపేట గ్రామ సభ్యులందరికీ నాకు నమస్కారాలు మేము ఒక 5000 ఆర్థిక సహాయం చేయాలనుకున్నాం కలిసి కార్యకర్తలందరం కలిసి చేసినాం ఈరోజు మాకు అందరికీ ధన్యవాదాలు చేసిన వాళ్ళందరికీ కుటుంబ సభ్యులందరికీ గల్ఫ్లో అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు జై ఎన్ఆర్ఐ పాలసీ జై జై కోనారావుపేట మండల కేంద్రానికి చెందిన చిక్కపల్లి ముత్తయ్య మొన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది మరి ఆయన కూడా గల్ఫ్ కార్మికుడు కాబట్టి కోనారావుపేట లోకల్ మన లోకల్ వ్యక్తులు అందరు కలిసి వారికి ఆర్థిక సహాయంగా ఈరోజు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరి ఇలాగనే ఎన్ఆర్ఐ పాలసీ ఇంతకు ముందే కేసీఆర్ చెప్పినట్టు ఈ పాలసీని తీసుకురావాలి ప్రతి మండల కేంద్రానికి కూడా ఈ పాలసీ అనేది మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాష్ట్రానికి మొత్తం వర్తించాలి ఒక ప్యాకేజ్ అనేది కూడా ఏర్పాటు చేయాలి అంతకుముందు ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసిన కేసీఆర్ 500 కోట్ల ప్యాకేజీని ఇస్తా అని మాట ఇచ్చి మాట తప్పిండు మరి ఈ కేసీఆర్కు రాబోయే రోజులలో గుణపాఠం తప్పదు మరి ఇలాగనే పోతే ఆయన ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి గల్ఫ్ కార్మికులను ఆదుకునేటందుకు ప్రతి మండల కేంద్రం నుంచి గల్ఫ్ కార్మికులు అంతా ఏకతాటి మీద రావాలని మా కొండరావుపేట గ్రామ ప్రజల తరఫున కోరుచున్నాం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పంట కళ్ళాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు రోజు పొదుపు భవనంలో ఎంపీడీఓలు ఏఓలు ఏపీఓలు ఏఈఓలతో సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించి వీలైనంత త్వరగా నిర్మాణంలో ఉన్న పంట కళాలను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి డిఆర్డీఓ డిఏఓ డిపిఓ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కన్నుల పండుగగా శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం జరిగింది శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవంపై శ్రీవారి దర్శనం జరగ దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వేణుగోపాలస్వామి రథయాత్ర ఉత్సవం ఊరేగింపు చేయడం జరిగింది నిత్య విధులు మహాపూర్ణాహుతి చక్రస్నానం నాగవల్లి దేవత ఉద్వాసన సప్త వర్ణాలు గ్రామ బలి ఏకాంత సేవతో పూజా కార్యక్రమాలు అన్నీ ముగిశాయి ఈ కార్యక్రమంలో ఆచార్యులు శ్రావణ్ కుమార్ అర్చకులు గోపాలాచారి నవీన్ కుమార్చారి సర్పంచ్ వెంకట్రెడ్డి సర్పంచ్ ఒగ్గు రజిత వార్డు సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే